ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2 నుంచి 4 వరకు ఆయన షెడ్యూల్ ఖరారైపోయింది. ఈ ఏడాది మొదటి విదేశీ పర్యటన జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మ్యాక్రాన్ మరోసారి ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఆయన్ని అభినందించబోతున్నారు. జర్మనీ ఈ మధ్యన భారత్తో పక్కన ఇండస్ట్రియల్ సహకారం అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి. రెండవది చైనా యాక్టివిటీ విషయంలో జర్మనీ కూడా భారత్ వెంట నడవాలని అనుకుంటున్నటువంటి పరిస్థితి. డెన్మార్క్లో ఇప్పుడు ఇండస్ట్రియల్, మెయిన్ అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అదొక పాయింట్గా కూడా నడుస్తున్నటువంటిది. ఆ దేశాలలో తిరగబోతూ ఉన్నారు, ఆ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఇక్కడ ఇంకోటి యూరోప్ యూనియన్ భాగస్వామ్య దేశాలు ఇవి. ప్రస్తుతం ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ వార్ వ్యవహారం నేపథ్యంలో వీళ్ళందరూ అటు కొమ్ము కాస్తున్నటువంటి సందర్భంలో జరగబోతున్నటువంటి పర్యటన కాబట్టి గుచ్చిగుచ్చి వేసే ప్రశ్నలు, ప్రధానమంత్రి నోట్ నుండి రాబోయే సమాధానాలు. ఇంతకుముందు జయశంకర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసాం, ప్రధానమంత్రి నోట్లో నుండి రాబోయే సమాధానాలు కీలకంగా పోతున్నాయి అంతర్జాతీయ యవనిక మీద.